హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మనము 2019లో జరిగినటువంటి ఈ సిబిటి 1కి సంబంధించినటువంటి జీకే బిట్స్ని అయితే మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాము మన నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2019 సిరీస్ని. అయితే మనకి మొత్తము 133 సెట్లు జరిగితే ఈరోజు మనము సెట్ 3 యొక్క జీకే బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాము. ఈ యొక్క సెట్ 3లో మనకి 40 బిట్స్ అయితే జీకే నుంచి రావడం జరిగింది. అందులో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా అయితే రావటం జరిగింది. అయితే వీటి యొక్క బిట్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. తప్పకుండా మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మనం హిస్టరీ నుంచి స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, విచ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా డిడ్ టేక్ ఇనిషియేటివ్ టు క్రియేట్ ద ఎలక్టెడ్ లోకల్ గవర్నమెంట్ బాడీస్? అంటే మనకి ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలని ఏర్పాటు చేసినటువంటి వైస్రాయి ఎవరైనా అడుగుతున్నారు, ఆయనే లార్డ్ రిప్పన్ ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలని ఏర్పాటు చేశాడని మనందరికీ తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సభలో స్వరాజ్యానికి సంబంధించినటువంటి యొక్క పిలుపునిచ్చారు అని చెప్తున్నారు? స్వరాజ్య సాధనకు ఏ మహాసభ పిలుపునిచ్చింది అంటే 1906లో వాళ్ళు ఆ యొక్క సభలో ఆమోదం తెలపడం జరిగింది. 1906, ఓకేనా? మీరు గమనించండి క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాడు అనేది. నెక్స్ట్ క్వశ్చన్, మనకి మొహంజొదారో మీద ఇది బుక్, అంటే ఈ క్వశ్చన్ ఎక్కడ అడగలేదు కానీ మనకి ఎన్టీపీసీలో అడిగాడు, మనకి ఎక్కడ బుక్స్లో కూడా ఉండదు ఈ క్వశ్చన్. అయితే ఈ యొక్క ఎర్నెస్ట్ మ్యాకే అనేటువంటి ఆర్కియాలజిస్టు ఎక్స్ప్లెనేషన్ చేసి ఒక బుక్ రాశాడంట. ఆ బుక్ పేరేంటి అని అడిగాడు. ఈ యొక్క ఫర్దర్ ఎక్సవేషన్ ఆఫ్ ఎట్ మొహంజొదారో వద్ద తవ్వకాలు అనేటువంటి బుక్ని ఎర్నెస్ట్ మ్యాకే అనేటువంటి వ్యక్తి రాయటం జరిగింది. ఈ బిట్ అయితే అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ నోటెడ్ చేసి పెట్టుకోండి మీరు హిస్టరీ బుక్స్లో. ఇంకా నెక్స్ట్, హూ పెయింటెడ్ ఇన్ మెమోరియం, అంటే ఇన్ మెమోరియం అనేటువంటి పెయింటింగ్ని ఎవరు పెయింట్ చేశాడు? డెడికేటెడ్ టు బ్రిటిష్ లేడీస్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద మ్యూటిన్ ఆఫ్ 1857. అయితే 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ మహిళలు ఎలా ఉన్నారు అనేటువంటి చిత్రీకరణని ఈయన గీయటం జరిగింది. అయితే ఆ ఫోటోని, ఆ చిత్రీకరణను ఎవరు గీచారంటే జోసెఫ్ నోయల్ పాటన్. అది ఇదన్నమాట, ఈ విధంగా అంటే భయపడుతున్నట్టుగా, పిల్లలు భయపడుతున్నట్టు ఆడవాళ్ళందరూ కూర్చొని, ఇంకా అంటే మా పని అయిపోయింది అలా ఒక యుద్ధకాలంలో ఆడవాళ్ళు పడేటువంటి బాధను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయటం జరిగింది. నెక్స్ట్, హూ ఫార్మ్డ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఇక్కడ అని అడిగాడు. ఏవో హ్యూమ్ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించింది ఏవో హ్యూము, ఓకేనా? అయితే మనకి డబ్ల్యూసీ బెనర్జీ ఇంపార్టెంటే, దాదాభాయ్ నవరోజీ ఇంపార్టెంటే. దాదాభాయ్ నవరోజీ మూడు సార్లు అధ్యక్షత వహించాడు. అయితే దాదాభాయ్ నవరోజీ గురించి కావాలనుకుంటే మీరు ఈ వీడియో లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే నేను ఇక్కడ మీకు ఆ కార్డ్స్లో ఈ యొక్క వీడియో లింక్ అనేది మీకు యాడ్ చేస్తాను. నెక్స్ట్, అవధ్ గురించి క్వశ్చన్. అయితే అవధ్కి ఒక టర్మ్ అనేది యాడ్ చేశారంట, ద లైఫ్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ ద బాడీ, అంటే జీవం శరీరం నుంచి వెళ్ళిపోయింది అనేటువంటి పిలుపు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏ రాజ్యానికి ఉంది అంటే అవధ్కి. అవధ్కి ఇంకొక క్వశ్చన్ కూడా ఉండిద్ది, అదేంటంటే చెర్రీ పండు, ఓకేనా? చెర్రీ పండు అని మనకి ఒక గవర్నర్ జనరల్ మాట్లాడటం జరిగింది. ఆ బిట్ కూడా అడిగాడు. మీకు ఫ్యూచర్ వచ్చేటువంటి సెట్స్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. రెండవది, హిస్టరీ నుంచి ఇంకొక బిట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టీచర్స్ ఆఫ్ చిష్టీ సిల్సిలా యొక్క ఆ యొక్క ఎవరైతే టీచర్ ఉన్నారో, షేక్ మొహినుద్దీన్ చిష్టీ యొక్క దర్గా ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు అజ్మీర్. మీకు ఈ దర్గా గురించి మీరు ఎప్పుడు చదువుకుంటారంటే అక్బర్ గురించి చదువుకునేటప్పుడు తెలుసుకుంటారు, ఓకేనా? అక్బర్ గురించి మనము హిస్టరీలో చదువుకునేటప్పుడు ఈ
ఈ యొక్క వర్డ్స్ మనకి ఫెమిలియర్ అవుతాయి. మనకి ఇక్కడ నుంచి జాగ్రఫీ బిట్స్ అయితే రావటం జరిగింది. జాగ్రఫీ బిట్స్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ జాగ్రఫీ బిట్, విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. మీరు గమనించండి, ఇక్కడ ఇండియాలో ఎత్తైన శిఖరం ఏందని అడుగుతున్నాడు. అది కాంచనజుంగ. అదే ప్రపంచంలో అయితే, ప్రపంచంలో అయితే ఎవరెస్ట్ అనైముడి అనేది నీలగిరి పర్వతాల్లో పెద్దది అనైముడి. ఈ విధంగా ఓకే, మనకి ఎవరెస్ట్ ఎక్కడుంది? నేపాల్లో ఉంది. అందుకని మనం నేపాల్ని టిక్ చేయం. మనకి కాంచనజుంగ అనేది ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎత్తైన శిఖరం. నెక్స్ట్ ఇక్కడ మనకి రూర్ రీజియన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఇండస్ట్రియల్ రీజియన్. మనము వరల్డ్ జియోగ్రఫీ గురించి చదువుకునేటప్పుడు మనం రూర్ అనేటువంటి రీజియన్ గురించి చదువుకుంటాము. ఓకేనా, మన ఇండియాలో, మనకి ఇండియాలో ఛోటా నాగపూర్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ మనకి. అలాగే వరల్డ్ జియోగ్రఫీలో జర్మనీలో ఉన్నటువంటి ఈ యొక్క రూర్ అనేటువంటి ప్రాంతము ఈ యొక్క పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అంత ఉపయోగం అన్నమాట. నెక్స్ట్ నేమ్ ద ఇండియాస్ ఫస్ట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్. ఓకేనా, మన ఇండియాలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు పేరేంటని అడుగుతున్నాడు. దాని పేరే డెక్కన్ క్వీన్. ఇదేనండి, ఇక్కడ చూడండి, డెక్కన్ క్వీన్. డెక్కన్ క్వీన్ అనేది దీని పేరు. ఇది ఆ యొక్క రైలు కోచ్ అన్నమాట. మీకు ఇలా చూస్తే కొంచెం అర్థమైంది అని నేను ఫొటోస్ అయితే యాడ్ చేశాను. మీకు ఇలా ఫొటోస్ యాడ్ చేసి ఇలా చెప్పడం ద్వారా మీకు ఎక్కువ కాలం గుర్తుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అలాగే మీకు మీకు అలాగే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఇది మన ఛానల్ ఫ్రెండ్స్. ఇది మన నాని ఆర్ఆర్పి ఎన్టీపీసీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్. ఇందులో మనము ఆర్ఆర్పి ఎన్టీపీసీకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎన్ని వీడియోస్ అవసరమో అన్ని వీడియోస్ కూడా మనం చేయటం జరిగింది. రైల్వే మెడికల్, మీరు యొక్క మెడికల్స్ కనుక పూర్తి వీడియోలు అన్ని వీడియోలు కనుక చూస్తే మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే అర్థమైపోయింది. ఓకేనా, ఇందులో మనము చూడండి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రతి వీడియో కూడా మనం ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఓకేనా, సైకో ఎగ్జామ్ గురించి ప్రతి ఒక్కటి కూడా. రెండవది, ఇది సైకో క్లాసెస్ గురించి మనం వీడియోస్ చేయడం జరిగింది. ఒక 48 వీడియోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి చేయడం జరిగింది. ఒక 70 వీడియోలు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఇంటర్వ్యూలు తీసుకున్నాము, ప్రతి ఒక్కటి కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ కూడా చేద్దాం ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024లో అడిగినటువంటి ఈ యొక్క జీకే బిట్లు, రీజనింగ్ బిట్లు అయితే చేయటం జరిగింది. ఓకేనా, ఓకే స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పాలిటీ బిట్లు చూద్దాము. మనకి పాలిటీ బిట్లు స్టార్ట్ అయినాయి. క్వాలిటీలో ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, ఒక లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనేటువంటి భావనలు ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అడుగుతున్నాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి భావనలు మనము ఫ్రాన్స్ దేశం నుంచి తీసుకున్నాం. ఈ యొక్క జపాన్ నుంచి ఆర్టికల్ 21 జీవించే హక్కు, వీటి గురించి జీవించే హక్కు. ఓకేనా, యుఎస్ఎస్ఆర్ అంటే మనకు ప్రస్తుతం రష్యా అన్నట్లుగా. మనం బ్రిటన్ నుంచి 75% దాకా మనం బ్రిటన్ నుంచే తీసుకున్నాము. నెక్స్ట్ పాలిటీ బిట్, కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారని అడుగుతున్నాడు. నవంబర్ 26న మనము ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాము. ఎందుకంటే మనకి నవంబర్ 26 1949 దీన్ని ఆమోదించుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఎకానమీ బిట్లు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఎకానమీ బిట్లు అయితే, హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ ద సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన? సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన వెనుక స్ఫూర్తి ఎవరున్నారని అడుగుతున్నాడు. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీనా, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రిని.
మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు ఏం ఆలోచించేవాళ్ళంటే పల్లెటూర్లు అభివృద్ధి చెందాలని ఆలోచించేవాళ్ళు. అందుకనే ఈ యొక్క సంసద్ ఆదర్శ గ్రామ యోజన అనేటువంటి రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది ఏ ప్రోగ్రాము, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో మనకి విలేజెస్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తారు, అలాగే సైంటిఫిక్ టూల్స్ అంటే డెవలప్మెంట్ చేయడానికి అక్కడ చిన్న చిన్న అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేస్తారు. అలాగే మనకి లీడర్షిప్ మన ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంపీ కొలాబరేట్ అయ్యి విలేజర్స్తో అలాగే సైంటిఫిక్గా చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, మనకి 696 గ్రామ పంచాయతీలు అయితే ఇందులో జాయిన్ అవ్వటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ బిట్టు, జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ అని అడుగుతున్నాడు. ఇది మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్, అంటే పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే మన యొక్క శాలరీల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అన్నమాట. మనకి ఇన్కమ్ నుంచి ఏదైతే ట్యాక్స్ కట్టింగ్ అయిందో దాన్ని ప్రత్యక్ష పన్నులు అంటాము. ఓకేనా, జిఎస్టీ అనేది పరోక్ష పన్ను. అంటే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానికి ఆ ఎంఆర్పిలోనే ఉండేటువంటి ట్యాక్స్నే మనం పరోక్ష పన్ను అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఎకానమీ నుంచి ఇంకొక పెట్టు, ఇక్కడ టు క్రియేట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇన్నోవేషన్ అమంగస్ట్ ద ఇండియన్ స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టెడ్ ఏటీఎల్ ల్యాబ్. వాట్ ఈస్ ద ఏటీఎల్ అని అడుగుతున్నాడు. ఏటీఎల్ అంటే ఏందని అడిగాడు ఇక్కడ. ఏటీఎల్ అంటే అటల్ టింకరింగ్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ అన్నమాట. ఓకేనా, మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అవి ఎందుకు, ఈ యొక్క ఇండియన్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళల్లో ఈ యొక్క సాంకేతికంగా శాస్త్రీయ భావంని నింపటానికి వీటిని ఏర్పాటు చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి అయితే అడిగాడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఓకేనా, ఇక్కడ మీరు గమనించినట్లయితే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది కార్పొరేషన్. ఇక్కడ మనకి అడిగింది ప్రోగ్రాము. అటల్ కౌశల్ వికాస్ యోజన ఇది కాదు, ఇది కౌశల్ యోజన ఇది కాదు. మనకి ఏదైతే ఉందో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది మనకి, ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మీకు ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను, 2015 స్టార్ట్ చేశారు. అలాగే సెకండ్ ఫేజ్ అనేది మనకి ఒక 2016 స్టార్ట్ అయింది, 2016 స్టార్ట్ అయింది. అలాగే థర్డ్ది 2021 స్టార్ట్ అయింది. ఇప్పుడు 2022-23 ఈ యొక్క ఫోర్త్ ఫేజ్ అన్నమాట, ఫోర్త్ ఫేజ్ అని అయితే స్టార్ట్ అయింది. అలాగే మీకు ఇక్కడ అడిగాడు చూడండి, సేమ్ ఎన్టీపీసీలోనే వేరే షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ని ఇక్కడ పెట్టాను. ఇది ఎందుకు పెట్టానంటే ఈ ప్రోగ్రామ్స్ అనేవి సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్, అలాగే అడిగిన వాటి మీదే ఇక్కడ జస్ట్ సింపుల్గా అడిగాడు. అంటే స్టార్టింగ్లో ఇది సెట్ 3 కాబట్టి మనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి జస్ట్ బేసిక్గా అడిగాడు. కానీ నెక్స్ట్ క్వశ్చన్స్లో ఏమడిగాడు, థర్డ్ ఫేజ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అడిగాడు, ఏది రైటు ఏది తప్పు ఈ విధంగా అడిగాడు అన్నమాట. ఇక్కడ మనకి ఇదైతే తప్పు అన్నమాట, ఈ ఫ్రమ్ టు అనేది అయితే ఇది తప్పు, అందుకని మనకి ఇక్కడ తప్పు ఆప్షన్. మనం నెక్స్ట్ వచ్చేటువంటి షెడ్యూల్లో మనం దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్, మనకి విచ్ కంట్రీ హ్యాస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోఆపరేటివ్ ఫార్మింగ్ అని అడుగుతున్నాడు. మనకి డెన్మార్క్ అనేది అత్యంత విజయవంతమైనటువంటి సహకార వ్యవసాయం. సహకార వ్యవసాయం అంటే ఈ యొక్క ఫార్మర్సు ప్లస్ అలాగే ఈ యొక్క టెక్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళకి కావలసినటువంటి రిక్వైర్డ్ గూడ్స్ని, రిక్వైర్డ్ అగ్రికల్చర్ని వాళ్ళు ప్రొడక్షన్ చేయడాన్నే. అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ ఏదైనా పండించాడు అనుకోండి, అది పరిశ్రమలకి ఉపయోగం లేకపోతే ఇతడు పండించడం వల్ల డిమాండ్ రాదు కదా. ఈ యొక్క కోఆపరేటివ్ ఫార్మింగ్లో ఏంటంటే మనం డిమాండ్ సృష్టిస్తామన్నమాట. ఇటు ఫార్మరు లాస్ అవ్వకూడదు, ఇటు ఇండస్ట్రీసు లాస్ అవ్వకూడదు. అందుకని ఈ రెండు కొలాబరేట్ అయ్యి వాళ్ళకు కావలసినటువంటి వీడు ఫార్మరు ల్యాండ్ ఇస్తాడు, ఈ యొక్క పరిశ్రమలు టెక్నాలజీ ఇచ్చింది, దీని ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ ప్రొడక్షన్ చేస్తారు. అదే ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే డెన్మార్క్లో బాగా జరుగుద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐలెన్స్ లీడ్స్ టు అని అడుగుతున్నాడు. ఇది నేను ఫిజిక్స్ లేదా బయాలజీని రెండింటిలో కూడా వచ్చింది, మనము రెండింటిలో చదువుకుంటాము.
ఓకేనా, కంటెనెన్స్ యొక్క అధిక వక్రత దేనికి దారితీస్తుంది అంటున్నాడు, మయోపియా. అయితే మనకి మయోపియా అని కూడా అని ఏందని అడుగుతాడు, మయోపియా అంటే షార్ట్ డిస్టెన్సా లాంగ్ డిస్టెన్సా అని ఈ విధంగా కూడా అడిగిన క్వశ్చన్లు ఉన్నాయి. అడిగిన మనకి ఎన్టీపీసీలో ముందు ముందు షిఫ్ట్లో వస్తాయి. ఓకే, నేను అప్పుడు చెప్తాను. మయోపియా అంటే మన యొక్క కన్ను యొక్క వక్రత అనేది ఎక్కువ వక్రత. అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఉన్నటువంటి కన్ను ఇలా అయిందనుకోండి, ఇక్కడ పడాల్సినటువంటి ఇది రెటీనా అనుకుంటే ఇక్కడ పడాల్సినటువంటి ఇమేజ్ దానికి ముందల ఇక్కడ పడిద్ది అన్నమాట. అప్పుడు ఇతనికి ఏమైద్ది, ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి వస్తువులు కనపడతాయి కానీ దూరంగా ఉన్నటువంటి వస్తువులు కనపడవు. అప్పుడు కల దూరంగా కనపడతానికి కలజోడు వేయించుకుంటాడు. అది అన్నమాట ప్రాబ్లం. అధిక వక్రీత వల్ల మనకి మయోపియా వచ్చింది. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి ఒక బిట్టు, కెమిస్ట్రీ బిట్టు. ఫార్ములా ఫర్ లైమ్ వాటర్ అని అడుగుతున్నాడు. సున్నపు నీటి యొక్క రసాయన సూత్రము. మనకి ఏదైతే థిక్ లైమ్ అంటే సున్నము, సున్నానికి గనక మనము వాటర్ని యాడ్ చేసినప్పుడు మనకి ఈ ఫార్ములా అంటే స్లేక్డ్ లైము సున్నపు నీరు అనేది ఏర్పడుతుంది జరుగుతుంది. ఇది క్విక్ లైమ్కి కెమికల్ నేము, ఇది వాటరు. ఈ రెండు కలిసినప్పుడు మనకి ఈ విధంగా రియాక్షన్ జరిగిద్ది అన్నమాట. దానికే ఫార్ములా, కెమికల్ ఫార్ములా. ఓకేనా, సిఏ ఓహెచ్ ట్వైజ్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి బయాలజీ బిట్లు స్టార్ట్ అయినాయండి, బయాలజీ బిట్లు. అయితే మనకి రాబర్ట్ హుక్ దేన్ని డిస్కవర్ చేశాడన్నాడు, ఇది చాలా ఈజీ బిట్ అని చెప్పొచ్చు, చాలా ఈజీ బిట్. సెల్ని కనుగొన్నాడు రాబర్ట్ హుక్, కణాన్ని కనుగొన్నాడు. అయితే మనకి ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు, అది ఏ కణము, సజీవ కణమా నిర్జీవ కణమా అని అడుగుతాడు. నిర్జీవ కణము, నిర్జీవ కణాన్ని కనుగొన్నాడు. అదే వాంటనీ వాన్ లివెన్ హుక్, అదే లివెన్ హుక్ అయితే మనకి సజీవ కణాన్ని కనుగొన్నాడు. ఈ విధంగా చెప్పొచ్చు. ఈ ఇయర్ కూడా అడిగాడండి, 1966 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేస్తారంటే మీరు కామెంట్లో ఈ రాబర్ట్ హుక్ యొక్క దేశం కామెంట్ చేయండి. ఈ దేశం అంతే, ఇతను ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని కూడా మనకి ఎగ్జామ్స్లో అడిగాడు, మీరు అది కామెంట్ చేయండి. ఈ యొక్క రాబర్ట్ హుక్ మరి దేని నుంచి ఈ యొక్క ఈ నిర్జీవ కణాన్ని ఎందులో కనుగొన్నాడు అని కూడా అడిగాడు. అది ఎక్కడంటే స్లైస్ ఆఫ్ క్వార్క్, అంటే బెరుడు ముక్కు నుంచి మనకు కనుగొన్నాడు. బెరుడు అంటే మనకి చెట్టు బెరుడు ఉండేది కదా, అందులో కనుగొన్నాడు అనమాట. ఓకేనా, అందులో చాలా ఖాళీలు కలిగినటువంటి గదులు ఉండటం గమనించాడు, వాటికి ఈయన సెల్స్ అని పేరు పెట్టాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, మనకి బ్లడ్ గ్రూప్స్ గురించి అయితే క్వశ్చన్ రావటం జరిగింది. ఇది కూడా మనం బయాలజీలో చదువుకుంటాము. ఇక్కడ మనకి యూనివర్సల్ రిసెప్ట్ అంటే సార్వత్రిక గ్రహీతగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరని అడుగుతున్నాడు. మనకి ఏబి పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు ఏ రక్తాన్నైనా గ్రహిస్తారనమాట, వీళ్ళు గ్రహిస్తారు. అయితే ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఓ నెగిటివ్. చూడండి, ఇక్కడ ఓ నెగిటివ్ ఎవరికైనా ఇవ్వచ్చు, అదే ఏబి పాజిటివ్ అనేటువంటి వ్యక్తి ఎవరి దగ్గర నుంచి అయినా రిసీవ్ చేసుకుంటాడు. రిసీవర్ ఎవరంటే ఏబి పాజిటివ్, డొనేటర్ ఎవరంటే ఓ నెగిటివ్. ఓకే, ఈ విధంగా ఈ రెండు గుర్తుంచుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ యొక్క బైల్ ఈజ్ సీక్రెటెడ్ బైదా అని అడుగుతున్నాడు. ఈ యొక్క పిత్తం అంటే పిత్తరసం అనేటువంటిది దేని నుంచి స్రవించబడుతుందంటే కాలేయంలో స్రవించబడుతుంది. ఇది ఎక్కడ స్టోర్ అవుతుందంటే గాల్ బ్లేడర్, అంటే పిత్తాశయంలో, ఈ యొక్క కాలేయంలో తయారయ్యి పిత్తాశయంలో నిల్వ చేయబడింది. ఇన్ హ్యూమన్స్ బైల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ లివర్ అండ్ స్టోర్డ్ ఇన్ ద గాల్ బ్లేడర్. ఓకే, నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్లు రావడం జరిగింది. విచ్ లాంచ్ వెహికల్ యూజ్డ్ ఇన్ ద చంద్రయాన్ టూ, చంద్రయాన్ టూలో ఏ వెహికల్ని యూజ్ చేశారు? జిఎస్ఎల్వి మాక్ 3, జిఎస్ఎల్వి మాక్ 3 M1, జిఎస్ఎల్వి. ఇది ఒక ట్రాన్స్లేషన్ కొంచెం తప్పు వచ్చింది. ఇక్కడ మనకి ఎన్ని ఫేజెస్లో జరిగిందంటే మనకి 3 ఫేజెస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫేజెస్లో మనకి ఒక బూస్టర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఫేజ్లో, అలాగే సెకండ్ ఫేజ్లో వికాస్ ఇంజన్ ఉండిద్ది.
అలాగే థర్డ్ స్టేజ్లో మనకి ఈ యొక్క క్రయోజెనిక్ ఇంజిన్ అయితే ఉండిద్ది. మనకి ఇక్కడ ఆర్బిటార్లో ఇక్కడ ఇక్కడ ప్లేస్ చేస్తారనమాట. మనకు ఉన్నటువంటి ఆర్బిటార్ కానీ రోవర్ కానీ ల్యాండర్ కానీ మనకి ఈ ఫ్రంట్ భాగంలో ఉండిద్ది. ఇది మనకి క్రయోజెనిక్ ఇంజన్. ఇది విక్రమ్, వికాస్ ఇంజన్. ఇది బూస్టర్స్ అంటారన్నమాట. అయితే ఎన్ని బూస్టర్స్ ఉంటాయి? 6 బూస్టర్స్ సార్. మీరేం చేస్తారంటే 2 బూస్టర్ల, 4 బూస్టర్ల, 6 బూస్టర్ల అనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ తుంబాని మనము రాకెట్ లాంచర్గా ఎందుకు తీసుకున్నాము? తుంబా ఉనికి కారణంగా రాకెట్ ఉపయోగానికి అనువైన ప్రదేశంగా తుంబాని ఎందుకు ఎంపిక చేశారని అడుగుతున్నాడు. ఈ యొక్క ఈక్వటోరియల్ ఎలక్ట్రజెషన్ అన్నమాట. మనకి ఏదైతే భూమధ్య రేఖ దగ్గరలో మనము రాకెట్ లాంచర్ పెట్టుకోవటం వల్ల మనము ఈజీగా రాకెట్ని మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అందుకని మనకి భూమధ్య రేఖకు దగ్గరగా మన ఇండియాలో అనుకూలంగా ఎక్కడ ఉందంటే ఇక్కడ తుంబా వద్ద ఉందన్నమాట. తుంబా ఇది ఇండియా అనుకుంటే కేరళలోని, ఇది కేరళలో పార్ట్ అండి తుంబా అనేది. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి ఎకానమీలో పార్ట్, ఎకానమీ ప్లస్ యాక్చువల్గా ఎకానమీలో చదువుకుంటాము, నేను కంప్యూటర్లో పెట్టాను. ఓకేనా? మనకి కంప్యూటర్ బిట్స్ స్టార్ట్ అయినాయి. ఫుట్ లూజ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఫుట్ లూజ్ ఇండస్ట్రీకి ఒక ఉదాహరణ కంప్యూటర్ చిప్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. ఫుట్ లూజ్ ఇండస్ట్రీస్ ఆర్ దోస్ డు నాట్ హ్యావ్ టు లొకేట్ క్లోజ్ టు రా మెటీరియల్. రా మెటీరియల్కి దగ్గరగా ఉండనిది ఏంటంటే మనకి ఫుట్ లూజ్ ఇండస్ట్రీస్ని అంటే ఏంటంటే రా మెటీరియల్కి దగ్గరలో ఈ ఇండస్ట్రీస్ అనేవి ఉండవు. ఇప్పుడు మీరు జనపనార తీసుకోండి. మనకి వెస్ట్ బెంగాల్లో జనపనార బాగా పండుద్ది. మనకి జనపనార మిల్లు ఎక్కడ ఉంటాయి? ఉత్తరప్రదేశ్లో, అలాగే బెంగాల్లో ఉంటాయి. ఇప్పుడు షుగర్ ఉంది, ఉత్తరప్రదేశ్లో మిల్లులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే షుగరు 24 గంటల్లో మిల్లుకి వెళ్ళి అక్కడ షుగర్గా తయారు చేయబడాలి. ఇప్పుడు టీ ఉంది, మనకి తేయాకు వెస్ట్ బెంగాల్లోను, ఇటు కేరళలోను, ఇటు తమిళనాడులోను, ఓకేనా, మనకి ఊటీలోను, ఎక్కడ టీ పండితే అక్కడ ఉంటాయి. కానీ కంప్యూటర్ చిప్స్ అలా కాదు కదా. రా మెటీరియల్ ఒక చోట ఉండిద్ది, ఇండస్ట్రీ ఒక చోట ఉండిద్ది. ఓకేనా? దాన్ని ఫుట్ లూజ్ ఇండస్ట్రీ అంటారు. ఓకేనా? మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హైటెక్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ కంప్యూటింగ్, వీటిని అంటే ఏదైతే హైటెక్కి సంబంధించినటువంటి ప్రతి ఇండస్ట్రీ కూడా మనం ఫుట్ లూజ్ ఇండస్ట్రీగానే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అని అడుగుతున్నాడు. ఇండియా యొక్క ఫస్ట్ మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏంటంటే పరమ్ 8000. ఇది పరమ్ 8000 అనేటువంటి సూపర్ కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ నుంచి 3వ బిట్, HTTP స్టాండ్స్ ఫర్ అని అడుగుతున్నాడు. అంటే HTTP అంటే ఏందని అంటున్నాడు. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. ఓకేనా? టూల్ కాదు, టెస్ట్ కాదు, ట్రాన్స్పోర్ట్ కాదు, ట్రాన్స్ఫర్ అనేది రైట్. నెక్స్ట్ కంప్యూటర్ నుంచి 4వ బిట్, కంప్యూటర్ నుంచి విచ్ ఈజ్ నాట్ ఏ వెబ్ బ్రౌజర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మనకి ఇక్కడ గమనించండి, గూగుల్ అనగానే మనం గూగుల్ వాడతాం కదా, ఇది వెబ్ బ్రౌజర్ అనుకుంటాము. అది వెబ్ బ్రౌజర్ కాదు. మనకి గూగుల్ క్రోమ్ అనే ఏదైతే ఉందో అది వెబ్ బ్రౌజర్, కానీ గూగుల్ అనేది వెబ్ బ్రౌజర్ కాదు. ఇప్పుడు మనకి సఫారీ వెబ్ బ్రౌజరే, మొజిల్లా ఫైర్ బాక్స్ వెబ్ బ్రౌజరే, ఒపేరా, ఇంకా మనకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బ్రేవ్, ఇంకా వాల్విడా, ఇవన్నీ కూడా బ్రౌజర్సే. ఓకే, కానీ గూగుల్ అనేది బ్రౌజర్ కాదు. ఓకే, గూగుల్ క్రోమ్ అయితే బ్రౌజర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకి జీకే బిట్లు స్టార్ట్ అయినాయి, అంటే స్టాటిక్ జీకే నుంచి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టైగర్ రిజర్వ్ అని అన్నాడు. మనం దీన్ని జాగ్రఫీలో చదువుకుంటాము, జీకేలోనూ చదువుకుంటాము. ఈ యొక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని మనము జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్గా కూడా పిలుస్తామన్నమాట. ఓకే, జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, అక్కడ మనకి ఈ యొక్క టైగర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, జీకే నుంచి 2వ బిట్, విచ్ ఫేమస్ ఆధర్ యూజ్డ్ ఏ పెన్ నేమ్ మాధవ్ కుట్టి. మాధవ్ కుట్టి అనేటువంటి కలం పేరు కలిగినటువంటి ప్రముఖ రచయిత ఎవరు అని అడుగుతున్నాడు. కమలాదాస్
కమలాదాస్ అనేటువంటి వ్యక్తి కేరళకు సంబంధించిన ఆమె. ఈమె పెన్ నేము మాధవకుట్టి. మాధవకుట్టి అనేది ఈమె పెన్ నేము. అసలు ఏమి పేరైతే కమలాదాస్ అన్నమాట. కమలాదాస్ ఈమె ఇంగ్లీష్ పోయిట్ అన్నమాట. ఇంగ్లీష్ పోయిట్. ఈమె మలయాళం, అలాగే మలయాళంలో కూడా. అయితే ఆమె చనిపోయిందండి పూణేలో 2009 చనిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద ఫీమేల్ రెస్లర్ రికమెండెడ్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెస్టీజియస్ 2020 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. మనకి కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే స్టార్ట్ అయినాయి. 2020 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకి యొక్క ఏదైతే ఏ మహిళా రేసర్ని సిఫార్సు చేశారని అడుగుతున్నారు. వినేష్ పోగట్. వినేష్ పోగట్ అయితే అప్పుడు సిఫార్సు చేయబడింది. మీరు ఇప్పుడు 2024-25 మీరు చదువుకోవాలి. ఖేల్ రత్న అవార్డ్స్, ఇంకా అలాగే ద్రోణాచార్య అవార్డ్స్ ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్, సాంచి స్థూపాన్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఎప్పుడు చేర్చారని అడుగుతున్నారు. 1989 మనం ఇక్కడ కోడ్ గుర్తు పెట్టుకుంటే మర్చిపోకుండా ఉండొచ్చు. ఇక్కడ మనకి సాంచి స్థూప, సాంచి స్థూప అన్నాడు. ఇక్కడ మనకి రీజనింగ్లో హెచ్ అంటే ఏంది 8 కదా, ఐ అంటే ఏంది 9 కదా, చివరిలో 89. ఎప్పుడు చేర్చారు? 1989. మనకి సాంచీలో హెచ్ఐ 89 అనేది ఉంది. అలాగే మీరు 89 గుర్తు, ఇంకా మీకు గుర్తుండేది కదా సాంచి స్థూపాన్ని ఎప్పుడు యునెస్కోలో చేర్చారంటే 1989 ఆ నేమ్లోనే ఉంది కోడు. ఓకే, ఈ విధంగా ఆ కోడ్ గుర్తుపెట్టుకోవటం వల్ల మీరు మర్చిపోకుండా ఉండొచ్చు. 89 అంటే మన కోడ్లో ఇక్కడ 8-9 ఉంది. 8-9 అనుంది ఇంక ఇది. మనం ఇయర్ మర్చిపోయినా సరే కోడు గుర్తుపెట్టుకున్నా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇదేనండి సాంచి స్థూప. మనకి ఎక్కడ ఉండిద్ది అంటే మధ్యప్రదేశ్లో ఉండిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి అసలు జీకే కాదు, కరెంట్ అఫైర్స్ కాదు, ఒక ఇది ఒక అవేర్నెస్ క్వశ్చన్ అన్నమాట. విత్ అబ్డిక్షన్ ఆఫ్ ద థ్రోన్ బై జపనీస్ ఎంపరర్ అకితో, ఇక్కడ అకితో అనేటువంటి ఆ కింగు లేదా క్వీన్ అన్నమాట, కింగు లేదా క్వీన్, న్యూ ఎంపీరియల్ ఎమా, దీన్నే ఏమంటారంటే రైవా. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్వీన్ కానీ ఈ అకితో అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క జపాన్ని పాలించటం ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించారో ఆ సామ్రాజ్యాన్ని అప్పటి నుంచి రైవా అని పిలుస్తారన్నమాట. ఓకే, అంటే ఒక ముద్దు పేరుగా పిలుచుకుంటారు జపాన్ని. నెక్స్ట్, విచ్ కంట్రీ లీడ్స్ ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ 2019 2019 హెచ్డిఐలో టాప్లో ఉంది ఎవరంటే నార్వే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హెచ్డిఐ 2024 అలాగే 2025 మీరు రికార్డ్ చేసుకొని చదువుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పిల్లలకు టీకాలు వేయడానికి మొదటి మలేరియా వ్యాక్సిన్ను ఏ ఆఫ్రికా దేశం ప్రారంభించింది? అంటే ఆఫ్రికా దేశాల్లో మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ను ఎవరు ప్రారంభించారంటే మలావి. మలావి కంట్రీ వాళ్ళు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్, 2019 సెప్టెంబర్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? తమిళిసై సౌందర్యరాజన్. ఇప్పుడు ఈ బిట్ బాగా పాపులర్ అయిందండి అప్పుడు ఎన్టీపీసీలో. నెక్స్ట్, యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు 2020 అని అడుగుతున్నాడు. ఆంటోనియో గుట్రెస్ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి. ఈయన ఎప్పుడు బాధ్యత చేపట్టాడంటే 2017 జనవరి 1 చేపట్టాడు ఈయనే ఆంటోనియో గుట్రెస్, యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యదర్శి. నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ బిట్స్, ఇన్ ఆగస్ట్ 2020 హూ వాజ్ సెలెక్టెడ్ అట్ ద నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా? దీన్ని సాయ అని కూడా అంటారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క నెక్స్ట్ చైర్మన్ ఎవరంటే సోమ మండల్. అయితే ప్రజెంట్ 2024 ఎవరున్నారో మీరు ప్రిపేర్ అవ్వండి, అది ఎగ్జామ్కి ముందలో మీరు చెక్ చేసుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్, మనకి 2019 యూనియన్ గవర్నమెంట్ అనేది ఒక మూమెంట్ని, సొసైటల్ మూమెంట్ని స్టార్ట్ చేసింది.
దేనికి సంబంధించింది అంటే ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. దాని పేరు ఏంటంటే గ్రీన్ గుడ్ డీడ్స్, గ్రీన్ గుడ్ డీడ్స్ అనేటువంటి ఇనిషియేటివ్ని ప్రమోట్ చేసింది ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కోసము, టు మొబిలైజ్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఈ యొక్క కన్జర్వేషన్ ఎన్విరాన్మెంట్ని కన్జర్వేషన్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అది కూడా స్టార్ట్ చేసింది ఎవరంటే కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ వాళ్ళు చేశారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోకస్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2018 ఆన్, అంటే ఇక్కడ థీమ్ అని అడిగాడండి. అక్కడ అంటే ఇక్కడ ఫోకస్ దేని మీద చేశారంటే ప్లాస్టిక్ పొల్యూషన్ 2018. అదే 2024 దేని మీద ఫోకస్ చేశారు, ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని, అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ విఆర్ జనరేషన్ రీస్టోరేషన్. అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ విఆర్ జనరేషన్ రీస్టోరేషన్, ఓకేనా, 2024 థీము. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించారని అని కూడా అడిగాడు. 1977 ఎవరో ప్రారంభించారని అడిగాడు. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనము చెప్పుకున్న, ఈరోజు మనకి 29 డిసెంబర్ 2020 ఉన్నటువంటి ఈవినింగ్ షిఫ్ట్ మనం సెట్రీలో బిట్స్ అయితే చెప్పుకున్నాము. హిస్టరీ నుంచి 7 బిట్లు, జాగ్రఫీ నుంచి 3, పాలిటీ నుంచి 2, ఎకానమీ నుంచి 5, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ నుంచి ఇవి టోటల్గా సైన్స్ అని చదువుకుంటాము 5 బిట్లు వచ్చినాయి, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు కంప్యూటర్ నుంచి కూడా క్వశ్చన్లు అడుగుతాడు, చాలామందికి తెలియదేమో కంప్యూటర్ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి, ఓకేనా, ఎన్టీపీసీలో. అలాగే కరెంట్ అఫైర్స్ జీకే ఇవి వ్యారీ అవుతూ ఉంటాయి, ఓకేనా. మన ఛానల్ని నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఓకేనా. మీకు కింద మోర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.